జగన్ గారి పరిపాలన పేదల పక్షపాతండి ఆయన పేదలకి నిరుపేద అనే వ్యక్తి ఎలా ఉంటాడు ఆయన ఎన్ని బాధలు పడతాడు అనేది ఒక్క జగన్ గారికి మాత్రమే తెలుసు ఈ పదకాలు ఆయన పెట్టిన పదకాలన్నీ నిరుపేదలయ్యానండి అసలు కూటికి ఏమీ చందనోళ్ళకి ఏమీ కనీసం ముద్ద కూడా దిగనం వాళ్ళకే పదకాలయ్యి అది అక్షరాల నిరుపేదలే అనుభవిస్తున్నారు దానికి నిజమైన అర్హులు కేవలం నిరుపేదలకు మాత్రమే ఆయన పదకాలు లబ్ధి చేకూరుతుంది 100కి 100 శాతం చేకూరుతుంది అద్భుతంగా ఉన్నాయండి అద్భుతంగా ఉన్నాయి ప్రతి పథకం చూడండి రైతు భరోసా పథకం విద్యకి సంబంధించింది ఒకటి ఏంటండి అసలు ఆ పథకాలు మనం కరెక్ట్ గా నిరుపేద అనే ఆయనకి కరెక్ట్ గా అయ్యే పథకాలు కావాలి నిజంగా వాస్తవంగా ఆరోగ్యశ్రీ గాని ఏదైనా సరే జగన్ గారి పరిపాలన ఎలా ఉందో పథకాలు ఎలా ఉన్నాయో ఆ కింద స్థాయిలో నాయకులో కూడా ప్రతి వార్డులోనూ కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి ఒక మోస్తార్ నాయకుల వరకు నిజంగానే వాళ్ళంతట వాళ్ళే తిరిగి బాగా చేస్తున్నారండి మాది తూర్పు నియోజకవర్గం మాకు అక్కడ దేవినేని అవినాష్ గారు కరెక్ట్గా ఆయన ఏం చెప్తున్నాడో వీళ్ళు చక్కగా ప్రతి దానిలోనూ తిరుగుతా ప్రజలకు అన్నీ చేరువయ్యేలా చేస్తున్నారండి అది పారదర్శకంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే కులాలని రెచ్చగొడటం అనేది చంద్రబాబు గారి హయాంలో ఉంది కుల పరిపాలన అంటేనే చంద్రబాబు పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చూడండి కులం అనేది అసలు మనకి ఏ మాట ఎప్పుడు వినపడలా కులం అనేదే లేదు పేదల పక్షపాతి ఆయన అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా కులం అనేది మాకు ఇంత మటుకు ఇవ్వలా నిరుపేద పక్షపాతి ఆయన నిరుపేదలకు ఏం కావాలో ఏం చేయాలో ఆయనకే తెలుసు ఆయన కింద స్థాయి నాయకులు కూడా పేదల పక్షానే ఉండాలని ఆయన భావన బావరారు పరిపాలన అంటే ఏమండి డబ్బు ఎంతవరకు వస్తుంది కేంద్రం నుంచి అనేది తెలియదు కానీ ఈయన ఏ రకంగానైనా సరే కింద స్థాయి ప్రజలు బాగుండాలి అనే మనస్తత్వం గల ఆయన అన్న ఇప్పటికీ బాగానే ఉంటుంది అది అందులో ఆలోచించాల్సిన పనే లేదు తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ అవ్వాలి అది మనం దాన్ని ఖండించడానికి లేదు అది ఎవరు ఉన్నా సరే అది టీడీపీ అయినా కానీ వైసీపీ అయినా కానీ కరాగండిగా ఖండించే ఏకైక వ్యక్తి ఆ ప్రభుత్వం నిజంగానే అలాగే జరుగుద్ది 100కి 100 శాతం చేస్తాడండి ఒక మాట మీద గట్టిగా ఉంటాడు ఆయన ఒక మనం ఒక మాట ఇచ్చాము అంటే ఆ మాట 100కి 100 శాతం అమలు చేసే ఏకైక వ్యక్తి ఇట్లాంటి సీఎం దొరకడం మనకు అదృష్టం చాలా బాగుందమ్మా 100కి 90 శాతం నెరవేరినాయిగా కనబడుతున్నాయిగా మనకి ఇంకే వద్దన్న అన్నం పెడతాంటే వద్దంటావా అలాగే ఉన్నాయి పథకాలు కూడా బాగున్నాయి చాలా బాగానే చేస్తున్నారు ఇప్పుడు మొబైల్స్ కూడా పెట్టారు ఎక్కడికక్కడ మొబైల్ అంబులెన్స్ పెట్టి చక్కగా ఎక్కడికో వెళ్ళవసరంలా నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చెక్ చేసుకోను చాలా బాగుంది ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ పెట్టలా పెట్టారు చంద్రబాబు పట్టించుకుంటే అన్ని సీట్లు ఎందుకు వస్తాయి ఇంకెక్కువే వచ్చాయి ఇక పట్టించుకోకపోవటేదాక జగన్ గెలిచాడు చంద్రబాబు జీరోపై ఆడు మాట్లాడేనే అవాస్తవాలు కళ్ళ ముందు కనబడుతుందిగా మనకి ఏం చేస్తున్నారని తెలియదా జీరో పరిపాలన అంటే అసలు ఆయన కళ్ళు అక్రమ కేసులు ఎలా పెడతారండి వాళ్ళని అమాయకులు అన్ని పక్కా ప్రూఫ్లతోనే కదా అరెస్ట్ చేసేది మీడియాలో వస్తున్నాయి కదా చూస్తున్నారు కదా టీడీపీ టార్గెట్ గత ప్రభుత్వంలో అన్ని అవతలవతలు జరిగినాయి అవన్నింటినీ రెట్టిఫై చేస్తున్నాడు అన్యాయం జరిగిందని ఎత్తిస్తున్నాడు బయటికి లోపలేస్తున్నాడు వాళ్ళు ఇవ్వలేదు కదా నీ నెత్తే తట్టుకోలేక జనాలు ఎక్కడ లబ్ధి పొందడం చూడలేక ఆ మాట అంటున్నారు ప్రతిపక్ష నాయుడిగా తెల్లారలేదు ఆయన అది కాక ఆయన తత్వమే అది ఎవరినైనా మంచి చేసినాడు చెడు అంటాడు అది ముందు ముందు మీకే తెలుస్తుంది జగన్ గారికి లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాదు చాలా వ్యత్యాసం ఉంది ఆయనకి ఈయనకి ఏ విషయంలో చూసుకున్నా జగన్ 10 ఏళ్ళు కష్టపడితే సీఎం అయ్యాడండి లోకేష్ ఏ విధంగా అయ్యాడు మినిస్టర్ జనాలందరికీ తెలుసు ఎమ్మెల్సీ ద్వారా అయ్యాడు కనీసం ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఆయన ఈయనకి పోటీ అండి 151 సీట్లు సాధించిన వాడికిను 1 సీట్ గెలవలేడానికి పోటీ ఏంటి ఆ మాట అనర్హుడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి